Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం, అసలు వివాదం ఏమిటి? ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్పులు, ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ కలర్ వేస్తున్న నిర్వాహకులు, విగ్రహంలోని కిరీటంలోని నెమలపించం, కిరీటం వెనుక విష్ణు చక్రం, పిల్లన గ్లోవి తొలగింపు. ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ. హాజరు కానున్న జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగ ప్రముఖులు. ఇది వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లాలో జరగబోయే ఈ విగ్రహ స్థాపనపై అనేక విమర్శలు, కోర్టులో పిటిషన్లు. ఈ విగ్రహ ఏర్పాటుకు పూనుకున్న మంత్రి, బంగారు తెలంగాణ లీడర్ పొవ్వాడ అజయ్ మీద బోల్డ్ విమర్శలు సాగుతున్నాయి. అసలు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ను ప్రతిష్ఠించడం ఏమిటనేది విమర్శకుల ప్రధాన ప్రశ్న. ఇదొక నీచమైన చర్య. కోట్ల మంది పూజించే ఈ కృష్ణుడికి ఎన్టీఆర్ రూపాన్ని ఆపాదించడం ఓ కుట్ర. ఎన్నికల లబ్ధికి ఎన్టీఆర్ పోషించిన రాముడి స్వరూపాన్ని వాడుకున్నారు. ఇది దైవద్రోహం, ప్రజాద్రోహం కూడా అనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి సోషల్ మీడియాలో. దీంట్లోకి కులం కూడా ప్రవేశించింది. కొందరైతే ఎన్టీఆర్ బృహన్నల పాత్రను అంతర్సాధ్యంగా పోషించాడు కదా, ఆ విగ్రహం పెట్టండి అంటూ వ్యంగ్య విమర్శలకు దిగారు. ఎన్టీఆర్కు వెన్నుపొడి పొడిసి పరోక్షంగా ఆయన మరణానికి కారణమై మళ్లీ ఆయన్నే ఆరాధిస్తూ విగ్రహానికి దండలు వేసే చంద్రబాబు పోకడకు, మంత్రి అజయ్ పోకడకు తేడా ఏముందనేది ఈ అన్ని విమర్శల సారాంశం. నిష్పక్షపాత కోణంలో పరిశీలిస్తే కృష్ణుడంటే రాముడంటే ఇతనే అనే రీతిలో చిత్రీకరిస్తూ సాగే ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు. పైగా ఒక కులం అభిమానం కోసం ప్రజలందరి ఆస్తి అయిన ఓ చెరువు మధ్యలో ప్రతిష్ఠించడం సదరు నాయకుడి పట్ల జనంలో వ్యతిరేకత పెంచే చర్య. సదరు అధికార పార్టీపై కూడా. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు జూనియర్ ఎన్టీఆర్ వస్తుండడం పెద్ద ఆశ్చర్యం కలిగించదు. మంత్రి పొవ్వాడ అజయ్ ఓ కులం పరిమితులు దాటలేని నాయకుడు కాగా, జూనియర్ ఓ కుటుంబం మొదలను దాటలేని నటుడు. ఇద్దరి నుంచి అంతకుమించి పరిణితిని ఆశించలేం. వివాదం కోర్టుకెక్కింది. విచారణ జరుపుతున్న కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు విగ్రహాన్ని ప్రతిష్ఠించరాదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కృష్ణ విగ్రహం నెమలపించం, పిల్లన గ్రోవి, విష్ణు చక్రం తొలగిస్తున్నారని, తద్వారా అది కృష్ణుడి విగ్రహం కాదని చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓహో, నెమలపించం, పిల్లన గ్రోవి, విష్ణు చక్రం తీసేస్తే ఇక కృష్ణుడు కాకుండా పోతాడా? మరి అవన్నీ తీసేసిన తర్వాత ఆ విగ్రహం ఎవరిదని అనుకోవాలి? ఈ తొలగింపులు కోర్టు కళ్ళు కప్పడానిక, మభ్య పెట్టడానిక? విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించే సెక్షన్లో దీనికి సయ్యనేస్తారా? మరి ఈ చర్యలు ఏమనుకోవాలి? అన్నట్లు గుర్తుందా, రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జీల నడుమ ఎలాగే కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ను ప్రతిష్ఠించారు. తర్వాత పుష్కర్ ఘాట్లో తొక్కిసలాటలో 30 మంది వరకు మరణించారు. అనంతరం ఈ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. విగ్రహ ఏర్పాటు దుష్ప్రభావంతోనే ఈ ప్రభావం చోటు చేసుకుందని చాలా మంది విమర్శించారు. సిపిఐ నారాయణ వంటి నాయకులు సైతం విగ్రహ తొలగింపు డిమాండ్లు చేశారు. ఖమ్మంలో అలాంటి విగ్రహమే ఏర్పాటు చేస్తే అది దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అంటారా? ఏమో, అవన్నీ మంత్రికి అక్కరలేదు. అవును, సదరు మంత్రి చర్యకు అధికార పార్టీ ఆమోదం, ప్రజలపై నిర్బంధంగా రుద్దే ముఖ్యమంత్రి ఆమోదం ఉన్నట్లే భావించాలా?